ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలో కొడక కోటేశ్వరరావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 8.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే ఈ పాటను యూకేలో ఉంటున్న పోలాండ్ బుజ్జిగాడు పాడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిక్స్ బుజ్జి అనే కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడడం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ బుడతడికి ఏకంగా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు. డియర్ జెబిక్స్ బుజ్జి, మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్వు ఇచ్చిన న్యూ ఇయర్ గిఫ్ట్ కు థ్యాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది, గాడ్ బ్లెస్ యూ అంటూ పవన్ కళ్యాణ్ తన మూవీస్ యాక్టివిటీ ట్విట్టర్ పేజ్ లో ట్వీట్ చేశారు. దీనికి ఆ బుడతడు కూడా స్పందించడం జరిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ నుండి రిప్లై రావడంతో పోలాండ్ పోరగాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. తాను 7th heaven లో తేలియాడుతున్నట్లు ట్వీట్ చేశాడు. అంతేకాదు, జనవరి 9వ తేదీన పవన్ కళ్యాణ్ ఆంథం విడుదల చేస్తానని, దీన్ని తానే స్వయంగా కంపోజ్ చేసి పాడతానని పోలాండ్ కుర్రాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.